ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో యోసేపు జీవితం గురించి మనం ఆలోచన చేద్దాం. అందులో ముందుగా మీరు కలగన్నారా, మీరు ఎప్పుడైనా కలగన్నారా అనే అంశం మీద మాట్లాడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం 37వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ప్రియులారా, యాకోబు తన తండ్రి పరదేశివాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశవాళి ఇది. యోసేపు 17 ఏళ్ళు వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడితనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. విభిన్న వర్లరా, యోసేపు జీవితంలో మనం గమనిస్తే చిన్ననాటి నుండి కూడా తన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుందంటే, ఎవరైనా తప్పు చేసినా కూడా ఓర్చుకోలేని గుణం. తన చిన్న వయసులోనే తన సహోదరులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నానా అన్నవాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేవాడని బైబుల్ చెప్తా ఉంది. అంటే తను చేసేవాడు కాదు, తప్పు చేసేవాడిని గురించి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పేవాడు. ఎందుకంటే అన్నలు మంచిగా ఉండాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఓకే. మరియు యోసేపు ఇజ్రాయేల్ వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. ఓకే. యోసేపు ఆఖరి కుమారుడు, అనగా చిన్న కుమారుడు, అంటే ముసలితనమందు పుట్టిన కుమారుడు గనుక అతడు అంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా బైబుల్ చెప్తా ఉంది. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైన అడుగులేకపోయేరి. చాలు. ప్రేమిన దేవుని బిడ్డలారా, తండ్రి తన చిన్న కుమారుడైన యోసేపును బాగా ప్రేమిస్తున్నాడని అతని మీద పగబట్టినట్టుగా బైబుల్ చెప్తా ఉంది. చదవండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియ చెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. ఒక కలగన్నాడు. ఇది మనం మాట్లాడుకున్న విషయం. దేవుని బిడ్డలారా, నేను ఒక కలగన్నాను అన్నల్లారా అని చెప్పినప్పుడు, ఆ కలగన్నానన్నప్పుడు ఇంకింత పగబట్టినట్టుగా బైబుల్ చెప్తా ఉంది. ప్రియులారా, ఆ చదువుదాం. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కానాను, ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టంగా పడుదామని అతనితో గద్దించాను. చాలు. దేవుని ప్రేమిన వాళ్ళరా, మీరు గమనిస్తే ఇక్కడ లేఖన భాగంలో మీరందరూ నాకు నమస్కారం చేస్తున్నారని అర్థం. యోసేపు వాళ్ళ అన్నలతో చెప్పిన తర్వాత రెండవ కలబడ్డట్టు కూడా చెప్తా ఉన్నాడు. రెండవ కల ఏంటంటే, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయని చెప్పాడు. ప్రిల్లరా, ఈ మాట విన్న తండ్రి గద్దించినట్టుగా బైబుల్ చెప్తా ఉంది. ఏమని గద్దించాడంటే 10వ వచనంలో చూస్తే, ప్రిల్లరా, అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. చాలు. సహోదరులందరాకము అసూయపడ్డారు, తండ్రి గద్దించాడు. తర్వాత ఏం చేసిందండి ప్రియులారా, ఆ మాటను ఆ కలను జ్ఞాపకం ఉంచుకున్నట్టుగా బైబిల్ వాక్యం చెప్తుందని మీకు మనం చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కల అనేది దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన ఒక దర్శనం. భవిష్యత్ కాలంలో ఏదైతే ఇస్రాయేలు సంతానమును కానీ ఇస్రాయేలు ప్రజలకు కానీ ఏం సంభవింపబోతుందో, దానిలో యోసేపు పాత్ర ఎలా ఉందో దేవుడు ముందుగానే యోసేపుకు తెలియజేసినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నా.
కాబట్టి ప్రియులారా మీరు గమనిస్తే యోసేపు తన చిన్నతనం నుండి కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు, దేవునికి నచ్చిన కుమారుడిగా జీవిస్తూ ఉన్నట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనవి చేస్తున్నాను. అలా నచ్చింది కాబట్టి ప్రియులారా దేవుడు తనకు ఒక కళనిచ్చాడు. ఆ కళ దేవుని బిడ్డరా సామాన్యమైంది కాదు. ఆ కళ దేవుని బిడ్డరా తన సహోదరులందరూ తన తల్లిదండ్రి కూడా తనకు నమస్కారం చేస్తున్నట్టుగా కళ దేవుడిచ్చిందంటే అది సామాన్యమంది కాదు దేవుని బిడ్డరా. ఈరోజున వాక్యం వింటున్న మీరు మీకు కూడా కళలు పడుతున్నాయి కావచ్చు. ఒకవేళ మీ కళ ఏమై ఉండొచ్చో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డరా. కొంతమంది ఏమంటారంటే అయ్యగారండి నాకు రాత్రంతా చెడ్డ కళలు పడ్డాయండి, నాకంతా పీడ కళలు పడ్డాయండి, మా ఊళ్ళో సచ్చినట్టు ఉందని తిరందాక ఏడుచిందండి ఇట్లాంటి పడ్డట్టుకు చెప్తారు. ఒక మాట చెప్తా దేవుని బిడ్డరా, మనం గనుక పడుకునేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఆత్మీయకంగా ఉంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించినట్టయితే దేవుడు మనకు రాత్రంతా కూడా మన కళలో పరలోక రాజ్య వైభవాన్ని చూడొచ్చు, ప్రభువును చూడొచ్చు, ప్రభువును కనపరచొచ్చు. ఆ కళలో కూడా దేవుని ఆరాధించే ఆ వైభవాన్ని దేవుడు మనకు చూపిస్తాడు దేవుని బిడ్డరా. అందుకే దేవుని యొక్క చిత్తమును యోసేపు పట్ల నెరవేర్చబడినట్టుగా ఈ లేఖన భాగాన్ని చూస్తున్నాం. మీకు మనవి చేస్తున్న ప్రియులరా, యోసేపు పడ్డటువంటి కళ విషయంలో తండ్రి వాళ్ళ సహోదరుల ముందు గద్దించాడు కానీ 11 వచనం నుండి తేటగా చెప్పిన మాట ఏంటంటే ఆ కళను గుర్తు పెట్టుకున్నాడంట, ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడట. ఈ విషయాన్ని దేవుని బిడ్డరా మనము దేవుడు మన కొరకు అనుగ్రహించే ఏ అవకాశమైనా కానీ వదులుకోకుండా ఆ కళ కొరకు కళ నెరవేర్చబడడం కొరకు యోసేపు కష్టపడ్డట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా. మరి మనం కూడా పరలోక రాజ్య వైభవం చేరాలని ఎన్నోసార్లు కళలు కన్నట్టుగా ఎన్నోసార్లు ఆలోచన కలిగిన బిడ్డలముగా ఉన్నాం. మరి పరలోక రాజ్యం చేరే ఆ పరిశుద్ధత నీ లోపల ఉందా ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. మనం అలా జీవించడం కొరకు సిద్ధపడదాం. యోసేపు జీవితం అంతటి కొరకు ఆలోచన చేద్దాం. మిగతా మనం విషయాలను కూడా తెలుసుకుందామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా ప్రేమగల దేవుని స్తోత్రాలు నాయనా. యోసేపు గురించి నాయన తన మంచితనం గురించి చిన్నతనం నుండే మంచోడుగా మేము చూస్తున్నాం, తన కళ భావాన్ని కూడా చూసాం నాయన. అయ్యా నీకు స్తోత్రాలు నాయన, మీరే వారి ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ తెలుసుకుందామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.